రైట్, మనతో మాట్లాడడానికి ఒకళ్ళు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. శక్లక్ శంకర్, హలో శక్లక్ శంకర్, జబర్దస్త్ ఫేమ్, ఆర్జీవీ లాగా యాక్ట్ చేయడంలో దిట్ట. ఏ శంకర్ గురుగారు, ఏ హౌ ఆర్ యు, లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. ఏంటి సడన్ గా ఇంత, సడన్ గా ఇంత అందంగా వచ్చేసింది? నేను లాస్ట్ టైం చూసినప్పటి నుంచి ఎందుకంటే కలర్ కలర్ కూడా మారిపోయింది. ఎందుకో నేను చెప్పదా, నేను చెప్పనా ఈ అందం వెనుక కారణం ఏంటి? నేను చెప్పనా ఏంటి? లవ్వా ఏంటి? అయ్యో లవ్వే, లవ్వే లవ్ 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 టు వర్డ్స్ లవ్ గా సార్. లాక్ డౌన్ ఓకే ఓకే. లాక్డౌన్ లో విపరీతంగా ఎక్సైజ్, మీ బైసెప్స్ గీసెప్స్ చూస్తున్నా, మొత్తం జిమ్ గిమ్మింగ్ చేస్తున్నారు అనుకుంటా. లవ్వే కానీ లవ్ టువర్డ్స్ ఆర్జీవీ కదా. నాకు ఇన్స్పిరేషన్ మొత్తం అతనేనండి, నాకు ఆయనే. నాకు నా లైఫ్ ఈ రోజు కొంచెం నా జీవితం బాగుందని అంటే, సో నాకు జనాల్లో నాకు ఇంత ఇమేజ్ కానీ ఇంత పేరు రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులండి. ఆ ఇద్దరు వ్యక్తులు, ఒకడు పవర్ స్టార్, ఒకడు ఆర్జీవీ సార్. సో దట్స్ ఆల్ నా కెరీర్లో, నా లైఫ్లో, ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఇద్దరు పేర్లే నా లైఫ్లో ఎప్పటికీ ఉంటాయి, ఇది ఫిక్స్. ఇద్దరు మిమ్మల్ని ఎట్లా ప్రభావితం చేశారు కొంచెం క్లియర్గా క్లారిటీతో చెప్తారా? ఒకళ్ళు హీరోగా ప్రభావితం చేశారు, ఇంకొకళ్ళు దర్శకులుగా ప్రభావితం చేశారు. సో నాకు ఫస్ట్ నేను 7th క్లాస్ 6th క్లాస్ చదువుకున్నప్పుడు నాకు అప్పుడు సినిమా అంటే ఏంటో తెలిసిందండి. సో అలాగ తెలిసిన సినిమా ఫస్ట్ ఆర్జీవీ గారి సినిమా, డైరెక్టర్ గారిది సార్ది దెయ్యం సినిమా చూసి వారం రోజులు టైపర్ జ్వరం పెట్టుకున్నాండి అప్పుడు నేను. ఓకే, అంటే ఒక సినిమా చూసి జ్వరం కూడా పెట్టుకుంటావా అనేది ఫస్ట్ తిట్టుకున్నానండి నేను. ఎవడ్రబా బెల తీసాడు సినిమా, ఎంత భయంగా, ఏమి అంటే మనుషులు బతకూడదా, చచ్చిపోవాలా థియేటర్లోను, ఎంత బెంబెలు ఎత్తిసాడు, ఎవరు ఈ డైరెక్టర్, ఏటిది ఏటిది, హీరో చచ్చిపోతారు, హీరోయిన్ చచ్చిపోద్ది, అందరూ చచ్చిపోతారు, అందరూ దయ్యాలు అయిపోతారు, మరి ఇంకెవరు మిగిలినాడు థియేటర్లో, ఆ ఏటి ఎలా తీసాడు అని ఒక వారం రోజులు జ్వరం పెట్టేసుకున్న తర్వాత అండి 7th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆ సినిమా పవర్ ఏంటో, అంటే ఆ సినిమా టేకింగ్ ఏంటి, ఆ సినిమా లెవెల్ ఏంటి అనేది. సో ఆ ఏజ్లో అర్థం కాలేదండి, 7th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఆ సినిమా పవర్ ఏంటి నాకు అర్థమైంది. సో శంకర్ అతనికి నేను ఫిదా అయిపోయానండి. దాని తర్వాత ఆయన చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి చూశాను నేను. శంకర్, శంకర్ 10 రోజుల క్రితం గురుగారు చెప్పండి. కాదు 10 రోజుల క్రితం, ఇప్పుడు మీరు చెప్పింది ఆల్మోస్ట్ సేమ్ వర్డ్స్లో ఇంకొక అతను చెప్పినావు, ఎగ్జాక్ట్లీ సేమ్. మీరు దయ్యంతో, దయ్యం సినిమా చూసి మీకు అయిన ఎక్స్పీరియన్స్ అది ఎవరు తెలుసా? అది మన పవర్ స్టార్లో చేసిన పవన్ కళ్యాణ్ చెప్పినారు. ఎగ్జాక్ట్లీ దయ్యం గురించి అది కూడా. ఓకే, సో చెప్పండి శంకర్ ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు? ఏదో చిన్న ఫిల్మ్ చేసుకుంటున్నాం అండి, చిన్నది. ఏం ఫిల్మ్? ఏముంటది, నాకు ఇన్స్పిరేషన్స్ ఇద్దరే, ఒకటి పవర్ స్టారు, రెండు ఆర్జీవీ సారు. ఓకే, సో నేను ఏదైనా వాళ్ళ మీద, వాళ్ళు నాకు, నేను ఇతనిలాగా కొన్ని ఆర్జీవీ సార్ లాగా కొన్ని చేయడం, సో పవర్ స్టార్ లాగా ఆయనలాగా కొన్ని చేయడం. సో ఈ లాక్డౌన్లో నిజంగా అండి వాళ్ళిద్దరూ నిజంగా చాలా మందిని కాపాడుతున్నారండి, 100% నాకు తెలిసింది సార్. నిజంగా అండి సార్, మీరు పవర్ స్టార్ గారి మీద సినిమా చేయడం, సో తర్వాత మీ మీద కొన్ని కొంతమంది చేయడం, ఇదంతా ఇండస్ట్రీలో మొత్తం టాక్ ఇప్పుడు అయితే 100% సార్. సో ఇండస్ట్రీని మీరు ఇద్దరికి బతికించారండి నిజంగా. ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమాలతో, వీటితో, వాట్ ఎవర్, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం అది చెప్పేది కొంచెం. అంతే సార్, ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీలో చాలా మందికి ఫుడ్ కూడా కదా, వర్క్ చేసిన వాళ్ళకి ఇప్పుడు అంతా లాక్డౌన్ లో ఏం లేకుండా పని కూడా. అండ్ అయితే నాకు ఈ ఫ్రేమ్ చూస్తే ఉపయోగపడే శంకర్, నాకు ఈ ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది. మా వాళ్ళు నన్ను తీసేస్తే మీ ఇద్దరు ఫ్రేమ్ లో ఉంటే ఆర్జీవీ వర్సెస్ ఆర్జీవీ లాగా. ఎస్, ఇది ఒక్కసారి మీరు ఒక ఆ మ్యానరిజమ్స్ తీసుకొస్తే కూడా ఇంకా బాగుంటుంది. అయ్యో అయ్యో, ఆయన ఎదుర్కొన్నప్పుడు నాకు ఇది, అదే కదా ఆల్రెడీ చేశారు కదా, ఆల్రెడీ మన ఒక ఆడియో ఫంక్షన్ లో చేశారు కదా ఆల్రెడీ. పర్లేదు. అవును సార్, అవును సార్, సత్యటు ఆడియో ఫంక్షన్ కి నాకు 50,000 ఇచ్చి చేపించుకున్నారు సార్, నాకు డైరెక్టర్ సార్. నిజంగా సార్, మీరు
ఒకసారి ఇప్పుడు ఏదైనా సరే మీరు శంకర్ ఒకసారి ఇప్పుడు కొంచెం సేపు హెచ్ఎండి ఫ్రీగా చేసేయండి లాక్డౌన్ కాబట్టి కన్సెషన్ ఇచ్చి నాకు సార్లో బాగా నచ్చింది ఏంటంటే ఒక చిన్న మ్యానరిజం నాకు బాగా ఇష్టం అండి అయినా శంకర్ మీద కాల్ వేసుకునేంత స్టైల్ సార్ శంకర్ ఇప్పుడు ఒక చిన్న ఇది చేద్దాం నేను ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకోండి మీరు ఆర్జీవీ అనుకోండి సార్ ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు నా స్టైల్లో ఆన్సర్ సూపర్ అండ్ డోంట్ మైండ్ అట్ ఆల్ నాకు మీరు ఏమన్నా కూడా నేను ఏమనుకోను అబ్సల్యూట్గా నేను అలాంటి పట్టించుకోను జస్ట్ బీ ఫ్రీ ఓకే ఫోన్ తీసాడు రంగంలోకి దిగుతున్నాడు ఇప్పుడే సార్ అబ్సల్యూట్లీ నేను ఇప్పుడు మీ నీడని చూసి అయినా మర్చిపోయి చేద్దాం మీకు నాకు సార్ సార్ లేదు సార్ మీకు నాకు మీరు శిఖరం నేను వచ్చి ఆ శిఖరం కింద చిన్న పిల్ల కాలువలు వెళ్తాయి చూడండి అలాంటి కాలువలు లేటువంటి సార్ అదే అన్ని పక్కన పెట్టేసి మనం మసి మనం ఫైనల్గా ఎంటర్టైనర్స్ ఇదేమో మనం సీరియస్గా తీసుకోకూడదు నేను సీరియస్గా తీసుకొని మీకు తెలుసు నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఇప్పుడు ఓకే మీరు మీరు బిజీగా ఉన్నారు ఫోన్లో ఆర్జీవీ గారు సార్ ఫ్యాన్గా ఏంటి సార్ మీరు ఫ్యానే సార్ నిజంగా సార్ మీరు ఫ్యాన్గా కాదు సార్ మీరు మరి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఫ్యానే మీరు నేను ఫ్యానే అదే అర్థం కావట్లే ఎవరికి అదే అర్థం కావట్లే మీరు ఆయన అంటే మీకు చాలా ఇష్టం సార్ నాకు తెలుసు సార్ మీరు ట్రైలర్ ఇప్పుడు ట్రైలర్లో మీ ట్రైలర్ చూస్తే ఏది కూడా పబ్లిక్ డొమైన్లో లేనిదని కొత్తగా సృష్టించి ఏం చేయాలి అక్కడ వీళ్ళందరూ ఊహించుకుంటున్నారు బేసిక్గా కానీ నేను ఒక మామూలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అడుగుతాను అంటే నాకు కొంచెం తెలిసి వేరే అంటే నేను ఆర్జీవీగా కాకుండా అప్పుడు మీరు ఆర్జీవీ లాగా ఆన్సర్ ఇవ్వండి ఆర్జీవీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ శంకర్ ఆర్జీవీ ఇప్పుడు రంగంలోకి దిగిపోండి సెల్ తీసుకోండి చేతిలో అది ఉంటేనే వచ్చేస్తుంది మూడ్ ఓకే నేను స్టార్ట్ చేస్తాను ఎస్ రే ఆర్జీవీగా నీకు నీకేం పన్నీ పాట లేదురా ఏంటి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడ్డావా నువ్వు ఏంటి అమ్మా నువ్వు మా స్టార్ మా పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తావు చెప్పు పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి పిచ్చిగా అంటే సినిమా అండి నేను తీసింది సినిమా తీశాను సినిమా కదా తీసింది సో ఇంకా సినిమా తీశాను ఏంటి అలా తిట్టిచ్చారేంటి బాబు పిచ్చి పిచ్చిగా ఉందేంటి ఇదేంటి అదేంటి అనేసి ఇప్పుడు అదే క్వశ్చన్ నువ్వు అడుగు కాదు పిచ్చి పిచ్చిగా ఉంది నన్ను అడుగు నేను చెప్తాను పిచ్చి పిచ్చిగా ఉంది పిచ్చి పిచ్చిగా ఉందని అడుగు అలా అడగమని అవకాశం నాకు ఇస్తే నా మామూలుగా ఉండదు అసలు మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు ఏంటి సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద మా పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే రేట్ సార్ పిచ్చి పిచ్చిగా ఉందా ఉంది ఏం చేస్తావు మీ ఎదురుకి లేండి సార్ ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం నేను ఒకసారి నాకు నిన్న ఒక టీవీ వాళ్ళు అడిగారు ఏదో ఛానల్లో అడిగారు ఏంటి మీరు అంతా ఇంత ఇలా సినిమా చేస్తున్నారు ఏంటి మీ ధైర్యం అంటే మీ ధైర్యం ఏంటి అసలు మీ వెనకాల ఎవరు ఉన్నారు అంటే నా వెనకాల ఎవరు లేడు ముందు ఎవరు లేడు నా ఆఫీసు ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీ హైదరాబాద్లో ఉంది గూగుల్ మ్యాప్ కొడితే తెలుస్తుంది ఎవరికైనా ఎవరు వస్తాడు రండి అన్న సో బేసిక్గా అదేంటది మాట్లాడితే ఎక్కడ దొరుకుతారా చెప్పి ఎవడైతే అరుస్తాడో వాడు కరవడు అది చాలా తెలుగు సామెతం కదా బేసిక్గా సో బేసిక్ ఎనీవే కానీ నేను నిన్నను శంకర్ యూఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంటే నా క్యారెక్టర్ ఏదో సినిమాలు చేస్తున్నావు ఎవరు చెప్పారు పొద్దున్న చెప్పారు నాకు ఎవరు నాకేం ప్రాబ్లం లేదు అది నువ్వు కామెడీ ఏం చేసినా సరే బట్ ఎవరు నిజం అది అందుకే చెప్పాను ఆయన అంత అందంగా తయారైంది ఎందుకు అనుకుంటున్నారు మూవీ చేస్తున్నాడు కాబట్టి ఏ సినిమా అది 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 మీరు ఉంది సార్ ఒక రెండు మూడు రోజులు ఏదో అనుకుంటున్నారు మామూలుగా ఓకే అది ఏమి ఎంటర్టైన్మెంట్ సార్ ఏముంటుందండి నాకేమి చెప్పాను శంకర్ నాకు ఏమీ ప్రాబ్లం లేదు అబ్సల్యూట్గా సార్ మీరు అంటే నాకు ఇష్టం గురుగారు మీరు సార్ మీకు తెలుసు కదా మీరు నాకంటే నాకు మీరన్నా పవర్ స్టార్ గారు అన్నా నాకు నర నరాల్లో ఉంటారండి
చాలా ఇష్టం మీరిద్దరు నాకు ఇష్టం అండి. సో నేను మీరిద్దరి మీద ఏమైనా చేసుకునే హక్కు ఒక అభిమానిగా ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నే ఒక వీర అభిమానిగా మీరిద్దరు మీ ఇద్దరికి వీర అభిమాని అండి. సో ఏదైనా చేసుకునే హక్కు నాకు ఉందని దట్స్ మై ఫిలాసఫీ. శంకర్ అయితే ఇప్పుడు మీరు ఆర్జీవీగా యాక్ట్ చేసేటువంటి ఇది చూస్తుంటే అంటే ఆర్జీవీ అంటే కోపంతో యాక్ట్ చేస్తున్నట్ట ఆర్జీవీ అంటే అభిమానం ఉండి యాక్సెప్ట్ చేశారా మీరు? అన్నీ ఉంటాయండి అందులో, అభిమానం ఉంటుంది, కోపం ఉంటుంది నాకు. సో అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. సో ఒక ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్. చిన్నగా మళ్ళీ ఒక నిమిషం శంకర్, కోపం ఎందుకు ఆర్జీవీ అంటే కోపం ఎందుకు? ఎవరికి కోపం అండి? కోపం ఎవరికండి బాబు? ఎవరికి ఉండదు కోపం అయింది. మీరే అన్నారు ఇప్పుడు ఆర్జీవీ అంటే కోపంతో యాక్సెప్ట్ చేశారా, ఆర్జీవీ అంటే అభిమానం కాబట్టి ఆయన లాగా యాక్ట్ చేస్తారని. అన్ని 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 ఉంటాయండి. ఇప్పుడు ఒక కోపమే ఉండకూడదండి, ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, కోపం ఉండాలి, అడుగుతా అవి కూడా అడుగుతా ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, అన్ని ఉండాలి. శంకర్ మీకు ఒకటి 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 అన్నీ ఉన్నాయి. మీకు ఆయన దేవుడు అని చెప్తున్నారు, నర నరాల్లో ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఆర్జీవి అంటే కోపం ఎందుకు, రీజన్ ఏంటి, ఏ విషయాల్లో ఆయన నచ్చరు, ఆయన పైన మీకు కోపం వస్తుంది? అంటే నా డైరెక్టరు ఒకప్పుడు నా డైరెక్టరు, ఇప్పుడు ఇంకా మళ్ళీ అలాంటి మళ్ళీ ఒక అతనంటే ఒక సర్కారు, అతనంటే ఒక సత్య, అతనంటే ఒక కంపెనీ, అతనంటే ఒక రంగేల, ఒక దౌడు, ఒక ఒక శివ, ఒక క్షణక్షణం, ఒక ఏదైనా సంతోషం, మనీ మనీ, దట్ ఈజ్ ఆర్జీవీ సార్, దట్ ఈజ్ స్పిరిట్, దట్ ఈజ్ ఎనర్జీ పిక్చర్స్. సో దట్ ఈజ్ ఆఫ్ రేంజ్. అది నాకు ఈ మధ్యన నాకు కనిపించట్లేదు సార్లో, గురువుగారిలో. దయచేసి మీరేమనుకోకండి అయ్యా. సో అది ఉంది బాడీలో, మీలో ఎనర్జీ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అలాంటి పిక్చర్స్ కోసం నేను వెయిటింగ్ చేస్తాను. నా విషయంలో నాకు కొంచెం బాధ ఉంటుంది తప్ప, ఈ అన్నీ అంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఒకలా ఒకలా ఫీల్ అవుతుంటారు. సో అయితే ఇప్పుడు మరి ఆయన మరి ఆయన ఓకే. సో ఆయన కోపాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఓకే చెప్పండి. అదే ఇప్పుడు సార్ ఇప్పుడు తీసే పిక్చర్స్ సినిమాలు అవి కాకుండా ఒక వేరే వేరే ఏవో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వేరే ఉంటాయి కదా. ఆయన ఇండియన్ సినిమా అయింది, ఇంటర్నేషనల్ సినిమా, హిచ్కాకు శిష్యుడు ఆయన, ఆయన గురుగారు హిచ్కాకు. సో అలాంటి పిక్చర్స్ ఇవన్నీ అవన్నీ లేక ఇప్పుడు ఏవో ఏవో చేస్తున్నారు ఆయన, ఎందుకో మరి ఏం అర్థం కావట్లేదు కానీ. సో అదే కొంచెం నాకు డిసప్పాయింట్ తప్ప. సో నాకు ఆయన మీద ఎప్పటికీ అభిమానం, ప్రేమ నాకు. నేను చెప్పాను కదండి నాకు ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు నాకు ఇష్టం, ఒకటి పవర్ స్టార్, రెండు ఆర్జీవీ సార్, అంతే, దట్స్ ఆల్. ఓకే. అండ్ ఆర్జీవీ, ఆర్జీవీని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరాన్న జీవి అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం అంటే పరాన్న జీవి అంటే జీవి ఆర్జీవీ మేము ఒప్పుకోవడం ఏంటండి బాబు, ఆయనే ఒప్పుకుంటాడు ప్రతిదీలో ఆయనకి, ఆయన 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 ఎంజాయ్ చేస్తారు, ఆయన ఒప్పుకుంటాడు, ఆయన ఆయన అదే, అందుకే నాకు ఇష్టం ఆయన అంటే, నాకు అందుకే నాకు ఆయన అంటే ఇష్టం. సో ఇప్పుడు మీరు చేసేటువంటి మూవీ ఆర్జీవీ లాగా మీరు యాక్ట్ చేస్తూ ఉన్నారు, అంటే ఆర్జీవీలో మరి పరాణజీవి అని చెప్తూ ఉన్నప్పుడు నెగటివ్గా ఉంటుందా ఆర్జీవీ క్యారెక్టర్, మీరు ఏ రకంగా పోర్ట్రేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయనలో నవరసాలు ఉంటాయండి ఆర్జీవీ సార్లో, నవరసాలు ఉంటాయి ఆయనలో. ఇప్పుడు నవరాసాలు ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రతి కోణంలోనూ అన్ని కోణాలు ఉంటాయి ఆయనలో. సో అందులో ఇందులో అన్ని కోణాలు ఉండవులేండి, ఏదో ఒకటో రెండో ఎంటర్టైన్మెంట్ కోసం ఉంటాయి తప్ప. సో అతనిలో అన్ని కోణాలు ఉండేది ఒకటి ఆల్రెడీ నేను ప్లానింగ్ ఉంది, అది తర్వాత అదంతా రివీలింగ్ ఉంటుందండి, ఇప్పుడు లేదు అది. కాకపోతే అది మాత్రం నేను ఆయనకి ఇచ్చే ఆయనకి నేను ఆర్జీవి గారికి ఇచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్ అండి అది, ఇప్పుడు కాదు. సో అది అతను కెరీర్లో మర్చిపోలేని ఒక అద్భుతమైన ఒక గిఫ్ట్గా ఉండిపోద్దండి అది, ఇప్పుడు కాదు. ఇది జస్ట్ ఇది ఏంటంటే కొంచెం ఈ లాక్డౌన్లో ఏ ఖర్చుల గైట్లకి ఎవరికి ఏం లేవండి, డబ్బులు గిబ్బులు, మూడు నాలుగు నెలల నుంచి షూటింగ్ లేవు, ఏం లేవు, ఏం చేయాలి ఏం అర్థం కాక ఎవరో ఏదో చిన్నది ప్లాన్ చేస్తే కొంచెం మాకు నాలుగు డబ్బులు వస్తాయి. ఇదిగో కృష్ణ ఉన్నాడు నా పక్కన, చూస్తున్నారా? సరే మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను, మీరు లైన్లో ఉండండి. ఒక కాలర్ని తీసుకుంటున్నాం, పద్మజ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో, తీసుకోండి తీసుకోండి.
పద్మజ గారు యా గుడ్ ఈవినింగ్ మేడం యా వెరీ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి యా ఆర్జీవ్ గారు సార్ మాట్లాడండి హలో హలో అండి యా ఇది నేను చూసాను మీ ట్రైలర్ ఓకే సార్ అండ్ చాలా చాలా బాగుంది థాంక్స్ అండి అది అంటే అందర్ వ్యూ పాయింట్ ఎలా ఉన్నా గానీ ఐ కెన్ సీ యు యాస్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ మీరు టెక్నికల్ పర్సన్ అలా అని అందరు అంటారు కానీ టెక్నికల్ గా గురువు అయ్యి మీరు ఒక మంచి బిజినెస్ పర్సన్ గా అనిపిస్తున్నారు అంటే క్రైసిస్ సిచ్యుయేషన్ లో కూడా మీరు ఎలా మనం మేనేజ్ చేసుకుని చెయ్యాలి ఇప్పుడు ఒక కంపెనీ పెట్టిన తర్వాత యు ఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ ఆల్ జోనర్స్ డిఫరెంట్ జోన్స్ మీద ట్రై చేస్తున్నారు అది అందరికీ అర్థం అవ్వట్లేదు బట్ ఐ అడ్మైర్ యూ ఎ లాట్ సో నేను మామూలుగా అయితే ఐటీ ఇండస్ట్రీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తాను ఓకే ఓకే ఈ కాంపౌండ్ వల్ల ఐఎమ్ ఫాలోయింగ్ యూ కంటిన్యూస్లీ అండ్ జనాలు ఎవరేమన్నా కానీ యు ఆర్ ద టార్చ్ బేరర్ టైప్ ప్రతి ఫీల్డ్ లో ఎక్కడ వెళ్ళినా కానీ మీరు ఐ ఫీల్ లైక్ యు ఆర్ ఎ టార్చ్ బేరర్ ఫర్ నాట్ మీ అంటే మెచ్యూరిటీ ఉన్న దాన్ని బట్టి అర్థం అవుతుంది అన్నది నా ఫీలింగ్ బట్ ఇట్స్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ టు స్పీక్ విత్ యు ఆర్ టు సే వాట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ చాలా మందికి ఇన్స్పిరేషన్ మేబీ అందరూ అంటే ప్రొఫెషనల్స్ గా ఉన్న వాళ్ళు మీతో టచ్ లోకి వచ్చి చెప్పేంత టైం వాళ్ళకి దొరకదు కాబట్టి వాళ్ళ మనోభావాలను అక్కడే పెట్టుకొని ఫేస్బుక్ లోనో ఆఫీస్ లోనో డిస్కషన్స్ చేసుకుంటారు ఎవరైతే ఇట్లా మామూలుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇట్లా ఫేస్బుక్ యూట్యూబ్ ప్రాసెస్ లో వచ్చి పెడుతుంటారు సో బట్ స్టిల్ యూ కీప్ గోయింగ్ ఆన్ మీరు ఒక లెజెండరీ డైరెక్టర్ గా అంటే అన్ని జోనర్స్ ని ట్రై చేయాలి ఒక డైరెక్టర్ అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఒక జోనర్ ని పట్టుకొని చేయటం అనేది కరెక్ట్ కాదు అండ్ యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఫర్ మీ థ్యాంక్ యూ అండి పద్మజ గారు థ్యాంక్ యూ సో మచ్ లాక్డౌన్ మొత్తానికి ఒక మంచి అభిమానం ఇచ్చింది మీకు ఆవిడ ఈ లాక్డౌన్ పుణ్యన మీ ట్వీట్స్ అండ్ ఇవన్నీ చక్కగా ఫాలో అవుతున్నానని చెప్తున్నారు ఐ లైక్ దట్ షీ సెడ్ దట్ ఐ యామ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ దట్ ఇస్ వాట్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ నిజమే కదా అది అంటే ఆర్జీవికి తెలిసినంతగా కూడా ఎవరికి తెలియదు అని అనడానికి కూడా మేము రీజన్ ఇదే ఇలాంటివి లాక్డౌన్ టైంలో ఇంత చక్కగా బిజినెస్ చేస్తూ ఉన్నారు ఇందాక శకల శంకర్ చెప్పింది కూడా అదే కదా అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ బిజినెస్ కూడా చేస్తున్నాము అని చెప్పాడు ఐ నీడ్ టు గో యా అయితే మీ శిష్యుడు ఇప్పుడు మనం మాట్లాడాము శకల శంకర్ గురువు గారు అని చెప్తున్నాడు కాబట్టి అంటే అతను మీలాగా చేస్తున్నాడు అంటే మీకు మనసులో ఏమనిపిస్తుంది అంటే ఒక యాక్టర్ నాకు ఎవరి మీద అది శకల శంకర ఎక్స్ వైఎస్ ఇట్ డజన్ మేక్ ఎ డిఫరెన్స్ ఎవరు అది వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు ఇంకోళ్ళు ఇష్టం వచ్చి చేయకుండా ఉండడానికి అంటే నాకేం అధికారం ఉంది నాకేం హక్కు ఉంది ఐ బేసిక్లీ బిలీవ్ ఇన్ ఐన్ రాండ్ ఫిలాసఫీ ఐ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడీ టు లివ్ ఫర్ మై సేక్ అండ్ ఐ విల్ నాట్ లివ్ ఫర్ ఎనీబడీ ఎల్స్ సేక్ దట్స్ అ ఫండమెంటల్ ఆబ్జెక్టివిస్టిక్ ప్రిన్సిపల్ ఐ లివ్ బై సో అండర్ దట్ ఎవరు ఏం చేసినా ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేసినా నాకు అసలు ఏం పర్వాలేదు ఓకే సో నెక్స్ట్ ఏంటి ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు దీని తర్వాత కరోనా వైరస్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ టూ వీక్స్లో ఆఫ్టర్ దట్ మర్డర్ సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టాకింగ్ టు హెచ్ఎంటీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సో ఇది ఆర్జీవితో స్పెషల్ లైవ్ షో స్టే ట్యూన్